फ्रेंड्स वेलकम बैक टू प्रिया ट्यूटोरियल। सो फ्रेंड्स मनम लास्ट क्लास लो कमिट एंड रोल बैक गुरिंचि नेर्चुकुन्नाम। सो मनम ई रोजु ई क्लास लो सेव पॉइंट गुरिंचि नेर्चुकुंदाम। ओकेना फ्रेंड्स? सो दानि कोसम मनकि ओक टेबल अवसरम। फस्ट मनम टेबल क्रियेट चेसिनदानिकंटे मुंदु सेव पॉइंट अनेदि एंदुकु एला यूज चेयालि अनेदि चूद्दाम। यू कैन यूज सेव पॉइंट्स टू रोल बैक पोर्शन आफ् दि युवर करंट सेट आफ् ट्रांसाक्षन। अंटे फ्रेंड्स मनम सेव पॉइंट नी यूज चेसुकोनी रोल बैक चेसुकोवच्चन्नमाट। पर्टिक्युलर सेव पॉइंट आई मीन इक्कड मनम सेव पॉइंट नेम्स इस्तामु, अक्कड नुंचि मनकि ए सेव पॉइंट नुंचि दग्गर नुंचि अयिते मनकि रोल बैक कावाली अनुकुंटामु आ सेव पॉइंट नेम इच्चि मनमु मॉडिफिकेशन चेसिन चेंजेस अन्नी मनम रोल बैक तेच्चुकोवच्चु, अंडू चेसेयोच्चु चेंजेस नी। सो अंदुकोसम अनि ई सेव पॉइंट अने स्टेटमेंट नी यूज चेस्तां। सो దీనికి సింటాక్స్ ఏంటి అంటే సేవ్ పాయింట్ నేమ్ అన్నమాట। ఇక్కడ మనము నేమ్ అనేది ఏదైనా ఎంచుకోవచ్చు। సో ఫస్ట్ మనము ఒక టేబుల్ లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాము। సో ఆల్రెడీ నాకు ఒక టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యింది ఫ్రెండ్స్। సో నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను। సో చూడండి ఎంప్లాయీ టేబుల్ నాకు టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది। సో నేను జస్ట్ దీనిపైకి ఇన్సర్ట్ చేస్తాను డేటాని। సో ఒక రో అనేది క్రియేట్ అయ్యింది। సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నా। సేవ్ పాయింట్ సింటాక్స్ ఏంటి అంటే సేవ్ పాయింట్ నేమ్। సో నేను ఇక్కడ సేవ్ పాయింట్ నేమ్ అనేది S1 ఇస్తున్నాను। సో సేవ్ పాయింట్ క్రియేటెడ్ అని వస్తుంది। సో అగైన్ నేను ఇప్పుడు ఇంకొక ఇన్సర్ట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను। సో అగైన్ నేను ఇక్కడ ఇంకొక సేవ్ పాయింట్ నేమ్ ని క్రియేట్ చేస్తున్నాను S2 అనిద్దాం। సో నెక్స్ట్ థర్డ్ రో ని ఇన్సర్ట్ చేద్దాం టేబుల్ లోకి, ఇంకొక సేవ్ పాయింట్ నేమ్ ని క్రియేట్ చేద్దాం। సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము సేవ్ పాయింట్ నేమ్స్ సేవ్ పాయింట్ అని 3 టైమ్స్ క్రియేట్ చేసాం, S1 S2 S3 అని। సో ఇప్పటికి మనము 3 ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం। సో మనం ఇప్పుడు టేబుల్ లో డేటా అనేది ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం। सो चूँ फ्रेंड्स त्री रोज टेबल लगे इंसर्ट डेटा। सो इपड़े अंत सेव पॉइंट यूज नैन रोल बैक ओके फ्रेंड्स अंत एक्डन चूँ फ्रेंड्स फस्ट मनम सेव पॉइंट नेम क्रिएट कदा मन की एस टू तरवा ये डीएमएल स्टेटमेंट मैं एग्जिक्यूटा ये ट्रांसाक्शन एग्जिक्यूटो अच्छी मत अच्छी का दाख मु ఎగ్జిక్యూట్ చేసిన డిఎంఎల్ స్టేట్మెంట్ ని మనం రోల్ బ్యాక్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ సేవ్ పాయింట్ ని రోల్ సేవ్ పాయింట్ నేమ్ క్రియేట్ చేసాం కదా ఈ నేమ్ ని బేస్ చేసుకొని రోల్ బ్యాక్ చేసుకుంటాం। సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను S2 కి ముందు ఒక ఫస్ట్ ఒక రో ని టేబుల్ లోకి ఇన్సర్ట్ చేశాను, తర్వాత ఇంకొక రో ని ఇన్సర్ట్ చేశాను। ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రోల్ బ్యాక్ టు S2 అని మాత్రమే తీసుకుంటాను। ఓకేనా ఫ్రెండ్స్? సో రోల్ బ్యాక్ టు S2 అని ఇస్తున్నాను। సో ఇప్పుడు మనకి టేబుల్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి। సో బట్ నేను ఎప్పుడైతే రోల్ బ్యాక్ టు S2 అని ఇస్తాను, సో S2 కి ముందు ఎన్ని డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఒక్కటే ఉంది ఇన్సర్ట్ అని, ఒక్క ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంది। సో మనకి ఇప్పుడు డేటా అనేది టేబుల్ లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం। సో రోల్ బ్యాక్ కంప్లీట్ అని వచ్చింది। ఇప్పుడు టేబుల్ లో డేటా ఏముందో చెక్ చేద్దాం। సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను
రోల్ బ్యాక్ టు S2 అని ఇచ్చాను. సో S2 తర్వాత మనకి ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము అంటే, ఎన్ని రికార్డ్స్ కాదు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 1 రోల్ బ్యాక్ టు మనం S2 అని ఇచ్చాం కదా ఫ్రెండ్. సో మనకి రోల్ బ్యాక్ టు S2 వరకే మాత్రమే మనము రోల్ బ్యాక్ అనేది తెచ్చుకుంటున్నాం. సో మనకు అందుకని 2 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. సి అనే రికార్డ్ అనేది మనకు లేదు చూడండి. ఎంప్లాయీ నేమ్ సి అనే ఎంప్లాయీ నేమ్ అనేది మనకి టేబుల్లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు, ఎందుకంటే మనం రోల్ బ్యాక్ టు S2 అని ఇచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఫస్ట్ రో ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను 7.S1 అని క్రియేట్ చేశాను. తర్వాత వచ్చి ఒక రో ఇన్సర్ట్ చేసిన తర్వాత S2 అని ఇచ్చాను, తర్వాత S3 అని ఇచ్చాను. మనం ఇప్పుడు రోల్ బ్యాక్ టు S2 అని ఇచ్చిన తర్వాత మనకి అప్ టు S2 వరకు ఏ ట్రాన్సాక్షన్ ఉన్నాయో అవి మాత్రమే మనకు టేబుల్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో అప్ టు S2 వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏ అండ్ బి ఎంప్లాయీ నేమ్స్ అనేది ఎగ్జిస్ట్ అయినా. సో అందుకనే మనకి టేబుల్లో ఏ అండ్ బి మాత్రమే ఉన్నాయి. సి అనే రికార్డ్ అనేది టేబుల్లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు, ఎందుకంటే మనము రోల్ బ్యాక్ అనేది ఓన్లీ S2 వరకు మాత్రమే తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను ఇందులోకి. సో ఇప్పుడు ఒక అప్డేట్ స్టేట్మెంట్ చేస్తాను, ఇప్పుడు ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తాను. S4 అనిస్తున్నా అంటే అప్డేట్ చేస్తున్నాను ఏదైనా ఒక రోని. సో నేను శాలరీ అనేది అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, బిఫోర్ దిస్ నేను టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో నేను ఇంకొక అప్డేట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఏ అనే ఎంప్లాయీకి 1000తో అప్డేట్ చేస్తున్నాను. వే ఈ నేమ్ ఈక్వల్ టు ఏ. సో నేను ఇక్కడ మళ్ళీ సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నా, సేవ్ పాయింట్ S5. అండ్ ఇప్పుడు ఇంకేం చేద్దాం, ఇప్పుడు మనకి టేబుల్లో త్రీ రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఏ అన్ ఎంప్లాయీకి 1000తో అప్డేట్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే, నేను సేవ్ పాయింట్ 4 వరకు మాత్రమే రోల్ బ్యాక్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి S4కి ముందు ఏమి ఎగ్జిక్యూట్ చేసాము, ఒక రో అనేది ఇన్సర్ట్ చేసాము మనం టేబుల్లోకి. సో దాని తర్వాత ఒక అప్డేట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసాము. ఇప్పుడు మనము రోల్ బ్యాక్ టు S4 అని ఇచ్చామనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ రోల్ బ్యాక్ టు S4 ముందు ఏ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అక్కడ వరకే అది రోల్ బ్యాక్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, సేవ్ పాయింట్ సారీ రోల్ బ్యాక్ టు S4 అని ఇస్తున్నాను. రోల్ బ్యాక్ కంప్లీటెడ్. సో టేబుల్లో చెక్ చేద్దాం డేటాని. సో చూడండి ఫ్రెండ్స్, S4 ముందు ఏముంది, S4 ముందుకి మనం S4 కంటే ముందు మనం ఇన్సర్ట్ చేసాము ఒక రికార్డ్ని. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని తర్వాత S5 వచ్చేసి మనకి ఇక్కడ డేటా అనేది S5 క్రియేట్ చేశాం కదా, ఇక్కడ అప్డేట్ అని ఉంది. సో అప్డేట్ చేశాను నేను, ఎవరికి ఎంప్లాయీ ఏ అనేవాడికి 1000తో నేను అప్డేట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి రోల్ బ్యాక్ టు S4 అన్నాం కదా. సో అందుకని మనకి ఏమైంది చూడండి, అప్డేట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో చేసిన వాల్యూ అనేది మనకి ఓల్డ్ వాల్యూ వచ్చింది, ఎందుకంటే నేను రోల్ బ్యాక్ చేశాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాగ మనకి సేవ్ పాయింట్ అనేది SQLలో ఇలా యూజ్ చేస్తాం మనము.
సో ఇలాగ మనము ఏమైనా ఒక చాలా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనము మిడిల్ లో ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని మాత్రమే మనం రోల్ బ్యాక్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి సేవ్ పాయింట్ అనే స్టేట్మెంట్ అనేది కమాండ్ అనేది మనకి ఎస్క్యూఎల్ లో ఇలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి టీసీఎల్ లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ వస్తాయి, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. సో ఫ్రెండ్స్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కమిట్, రోల్ బ్యాక్ చెప్పాను. సో ఈ వీడియోలో మనము సేవ్ పాయింట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.